విజయవాడను వరదలు అల్లకల్లోలం చేశాయి. 4 రోజులుగా వరద ముంపులోనే ప్రజలు బతుకుతున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో వరద బాధితులు ఇంటి బాట పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. విజయవాడ వరదలు ముంచెత్తాయి, వరదలు తగ్గుముఖం పెట్టాయి. వరదలు తగ్గుముఖం పెట్టిన తర్వాత వాళ్ళ నివాసాలకు రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో నిర్వాసితులంతా కూడా ప్రస్తుతము ప్రతి ఇల్లు కూడా బురదమయమైంది. ఇల్లు మొత్తం కూడా మురికి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు తడిసి ముద్దలైపోయి ప్రతి వస్తువు కూడా కనీసం ఇంట్లో ఒక నిమిషం కానీ ఒక అరసెకండ్ కూడా కింద కూర్చునే లేని పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మన అమ్మ ఏం చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు ఇంట్లో? ఇందాక పొద్దున వచ్చేవండి. మేము వచ్చి చూస్తే మంచం, బీరువా, కోడి రొట్టె, వీలు, మొత్తం సామాను ఏదైతే ముఖ్యం మొత్తం నాశనం అయిపోయి ఉన్నాయి. ఇంట్లో అసలు ఒక్కటి కూడా లేదు. నేను ఒక పిల్లల్ని పెట్టుకుని బతుకుతున్నాను. నేను నా రెక్కల కష్టంతో మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఎమర్చాలంటే నా వల్ల అయితే అవ్వదు. నాకు మీరు ఏదన్నా న్యాయం చేయండి. అసలు ఇల్లు లేదు, ఒక్క సామాను లేదు, అన్ని బయట పెట్టుకొని ఇదవుతున్నాను నేను. ఒక్క వస్తువు లేదు, అన్ని బట్టలతో ముద్దు ముద్ద అయిపోయి కూర్చున్నాయి ఇంట్లో. అసలు ఏ ఒక్కటి నాకు పనికి రాకుండా అయిపోయింది. ఏం చేస్తుంటారు మీరు పిల్లలు? నేను ఇళ్ళలో పని చేసుకుంటానండి. నేను మా అన్న వదిలేసి నా బిడ్డలు పెట్టుకొని నేను బతుకుతున్నాను. నేను నా రక్కల కష్టంతోనే ఇవన్నీ కొనుక్కున్నాను. నేను ఇప్పుడు ఇవన్నీ నాశనం అయిపోయి నేను ఇంకెలా కొనుక్కోగలను? మా అబ్బాయి మొత్తం ఇదే కాదు. మా అమ్మాయి ఒంట్లో బాగోపోతే మా తమ్ముడి దగ్గర పెట్టాను. నేను మా అమ్మాయి ఉంది, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరిని పెట్టుకొని నేను అక్కడ బతుకుతున్నాను. ఇలాగైపోయింది నాకు. ఎప్పుడు నేను అవ్వగలదు? నన్ను పుట్టు ఎప్పుడు నాకు లేదు. ఇదే ఫస్ట్ టైం ఇలాగైపోయింది, నాశనం అయిపోయింది. ఆ రోజున నన్ను తీసుకెళ్ళిపోమని వెళ్ళిపోమన్నారండి. ఆ 2 రోజులే తేలేశారండి మమ్మల్ని. ఏ సామాను సర్దుకుని లేదండి, మొత్తం నాశనం అయిపోయి కూర్చున్నాయి అన్ని సామాను. మొత్తం ఏదో పైపేరు కడిగి పెట్టుకుంటున్న ఓపిక లేక మేము. నాకేదన్నా మాకు సాయం చేయండి, ఎందుకంటే మేము ఏం చెప్పలేము. చెప్పండి, ఏంటి ఏం చేస్తారు? ఇదంతా క్లీన్ చేస్తున్నారా? చేస్తున్నారండి. బాబు గారు గెలిపించినందుకు ఆయన బాగా చేస్తున్నాడు. మా అన్ని సర్దిపోయండి మంచాలన్నీ. మేము తెల్లారొచ్చాం. అన్ని ఇప్పుడు కడుక్కుని సర్దుకుంటున్నాం. అన్ని పోయిన తింటానికి ఉంటానికి ఆహారం ఇస్తున్నారండి. అన్ని ఇస్తున్నారు మాకు. సప్లై బాగా చేస్తున్నారు. బాబు గారు గెలిపించినందుకు బాబు గారు బాగా చేస్తున్నారు. ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇల్లు అన్ని కూడా బురదమయమైపోయి. అంతేకాకుండా కూడా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది వచ్చారు. ప్రతి ఇల్లు కూడా మొత్తం కూడా వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నారు. ఆ వాటర్తో ఉన్నటువంటి బురద మొత్తం కూడా బయటికి పంపిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది చూడవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి బురద మొత్తాన్ని కూడా ఆ పైపు ఫోర్స్తో కొడుతున్నారు. ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా డ్రై అయ్యి తర్వాత ఇళ్ళలోకి వెళ్ళచ్చు, తర్వాత ఈ ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒకవైపు పారిశుద్ధ కార్మికులు, మరోవైపు ఫైర్ సిబ్బంది అందరూ కూడా రంగంలో దిగారు, అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కానీ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎప్పుడు కూడా ఎలాంటి వరదలు చూడలేదు. ఇంట్లో ప్రతి వస్తువు పోయి కానీ మా రెక్కల కష్టాలతోనే మేము ఇవన్నీ సమకూర్చుకున్నాం. కానీ ఇవన్నీ తడిసిపోయి రేపు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ అన్ని వస్తువులు కొనుక్కోవడం ఎలా సాధ్యమో. అంతేకాకుండా నేను ఒంటరి మహిళ అని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీంతోనే ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఇంట్లో పార్టిసిపేట్ చేసుకుని నేను బతుకుతున్నానని చెప్పేసి కూడా ఓ మహిళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తారు. నడిమితో నరసింహారావు, హెచ్ఎంటీవీ.